శాసన మండలి రద్దుకు సంబంధించి ముందు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఏ టైంలో మండలి చైర్మన్ గారు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారనేది కూడా అందరూ ప్రత్యక్షంగానే చూశారు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు మండలి చైర్మన్ గారు ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేతలు చేస్తున్న ఒత్తిడి ఏదైతే ఉందో దాని మీదే ప్రధానంగా సోషల్ మీడియాలో ఇప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే మండలిలో రెండు బిల్లుల విషయంలో తెలుగుదేశం పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే నిబంధనల ప్రకారం నడుచుకోలేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అది చైర్మన్ గారే ఒప్పుకున్నారు మండలి సాక్షిగా. అందుకే ఆయన బిల్లును ఆమోదించకుండా లేకపోతే తిరస్కరించకుండా మధ్యలో సెలెక్ట్ కమిటీకి పరిశీలనలకు పంపించారు అనేది చైర్మన్ మీద తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఒత్తిడి తెచ్చిందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించాలన్న చివరకు ఓటింగ్ జరిగిన తర్వాతే కానీ ప్రకటించేందుకు వీల్లేదు. ఒకవేళ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు రెండు బిల్లులను కూడా పంపే డిమాండ్లో తెలుగుదేశం పార్టీ నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని చెప్పి స్వయంగా చైర్మనే చెప్పడం జరిగింది. అయితే టీడీపీ నిబంధనల ప్రకారం నడుచుకోకపోయినా తాను తప్పు చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమైంది అక్కడ ఆయన మాటలను బట్టి. అలా తెలిసినా సరే, తప్పు జరుగుతుందని తెలిసినా సరే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించేసి ఆయన ఏదో సామె చెప్పినట్టు తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అని చెప్పి వదిలేశారు. అయితే అక్కడితో అయిపోయిందా అంటే అవలేదు. తర్వాత అక్కడి నుంచి వైసీపీకి తెలుగుదేశం పార్టీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే చైర్మన్ గారు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేదు అని ఆయనకు తెలిసిందో చైర్మన్ షరీఫ్ గారికి, తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు అలాగే యనమల రామకృష్ణ గారు వంటి సీనియర్ నేతలందరూ ఆయన మీద తెస్తున్న ఒత్తిడిని ఆయన తట్టుకోలేకపోతున్నారంట. ఇప్పుడు అది ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ఆయన ప్రకటించడం, చైర్మన్ గారు ప్రకటించిన తర్వాత ఆయన నరసాపురం వెళ్ళిపోయారు. తర్వాత నరసాపురంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటి అంటే సెలెక్ట్ కమిటీకి ప్రాసెస్లో ఉంది అని మాత్రమే చెప్పారు. సెలెక్ట్ కమిటీ ప్రాసెస్లో ఉంది, కాకపోతే ఆ ప్రాసెస్ మధ్యలో ఆగిపోయింది అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో టీడీపీలో ఒక కలవరం మొదలైంది ఆ ప్రకటన తర్వాత. సో ఆ తర్వాత మరింత ఒత్తిళ్లు పెంచారంట ఆయన మీద, చైర్మన్ గారి మీద, ఖచ్చితంగా ఎలాగైనా అది సెలెక్ట్ కమిటీ వెయ్యాలి అది దాని. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సెలెక్ట్ కమిటీ సభ్యులు అనేది తెర మీదకు తీసుకొచ్చారు. అయితే ఇదంతా నిబంధనలకి రాజ్యాంగబద్ధంగా నిబంధనలకు లోబడే జరుగుతుందా లేదా చైర్మన్తో సంబంధం లేకుండా ఒకవేళ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళి నిర్ణయం తీసుకుంటుందా ఏంటి అనేది మనం వేచి చూడాలి.